కోరాహు చేసిన తప్పు ఏంటి? మరలా సేమ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయండి. కోరాహు మన్నా పడినప్పుడు తిన్నన్నాడా? తినడా లేదా? తిన్నాడు. ఎర్ర సముద్రంలో నేను రానన్నాడా? వచ్చాడు. మేఘము కింద నేను నడవనన్నాడా? నడిచాడు. అన్నీ ఉన్నాయి. పోనీ ఏమన్నా దొంగతనం చేశాడా? లేదు. వ్యభిచారం చేశాడా? లేదు. ఎవరి మీదైనా అబద్ధముగా సాక్ష్యం పలికాడా? లేదు. మరి అతగాడి చేసిన తప్పు ఏంటంటే మీరు మేము ఒకటే అన్నాడట. ఎవరితో? అది మీరు గుర్తుపెట్టుకోండి. వాడు వాడిన మాట ఏంటో చెప్పనా, వాడు అన్న మాట ఏంటో చెప్పనా? నిన్ను నువ్వు ఎలా హెచ్చించుకుంటున్నావు అన్నాడు. ఎవరిని? మోసే గారిని. నిన్ను నువ్వు ఎలా హెచ్చించుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా గొప్ప చేసుకుంటున్నావు, నిన్ను ఎలా గొప్ప చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏమంటున్నాడో చూడండి. అంత సమానం. ఈ మాట ఎర్ర సముద్రం ముందున్నప్పుడు అంటే బాగుంది. నీకున్నదేంటి మాకు లేనిది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు పిలిస్తే మేఘస్తంభం రాదు, ఆయన పిలిస్తే వస్తుంది. నువ్వు మేఘం కింద నడవగలవు కానీ మేఘాన్ని రప్పించలేవు. మేము కూడా చేతులు ఎత్తుతాం, తెల్లవారులు 24 అవర్స్ నిలబడతాం అంటే నిలబడు, కదా కృపరాదు అంతే. ఆయనకి నీకున్న తేడా ఏంటయ్య అంటే అదే తేడా. మోసే తను తాను ఏమి హెచ్చించుకోవట్లేదు కానీ ఆయనకున్న ప్రత్యేకత ఆయనకి ఉంది. ఎర్ర సముద్రం పాయలు చేయగలడా కోరాహు? మేఘస్తంభం కింద నడిపించగలడా ప్రజల్ని కోరాహు? ఏమి చేయలేడు, ఏమి చేయలేడు. కానీ అడిగేది ఏంటో చెప్పనా, అంత సమానం నువ్వు ఎందుకు హెచ్చించుకుంటున్నాడు? ఎవరినే ఎవరని చెప్పండి? మోసేగా. అదే అతగాడు చేసిన తప్పట. నువ్వు చేసిన తప్పేంటయ్యా కోరాహు అంటే, దేవుని చేత ప్రేమింపబడి నడిపింపబడిన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఆత్మీయుల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తే ఏమవుద్దయ్యా అంటే చావునే కాళ్ళ కింద పెట్టుకుని తిరుగుతామట. అతను చావు ఎక్కడుంది? భూమి ఇడిగిపోయింది. ఏమైంది? మృంగేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం ఎవరైనా హెచ్చింపబడుతున్నప్పుడు వాడు దేవుని చేత నడిపింపబడుతున్న వాడిని లాగే ప్రయత్నం చేసి తింగర తింగర మాట్లాడు పెట్టుకొని మీ చావుని వెనకే పెట్టుకుని తిరుగుతున్నారన్న సంగతి మర్చిపోక. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? బిలాము. త్వర త్వరగా ముగించుకుందాం. ఒకసారి మళ్ళీ వచ్చిన చదువుతాం. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నరిచిన మార్గము నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెట్టిరి. చూడండి, బిలాము చేసిన తప్పేంటి? బిలాము చేసిన తప్పేంటి? దేవుని చిత్తానికి బదులు స్వప్రయోజనాలు ఆశించడమే బిలాము చేసిన తప్పు. ఎప్పుడైతే దేవుని చిత్తం మనకి తెలిసి కూడా సొంత ప్రయత్నాలు మనం ఆశిస్తున్నామో మనం ఎవరం? బిలాం. మనం ఎవరమో చెప్పడం గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం ఇది అని మనకు తెలుసు, కానీ నా ప్రయోజనం కొరకు ఏదైతే ఆలోచిస్తున్నానో నేను సంఘంలో, నేను ఎట్టివాడినయ్యా అంటే నేను ఖచ్చితంగా బిలామునే. ఈ నూతన సంవత్సరంలోనికి మనం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురులో లేదు ఎలాంటి క్యారెక్టర్స్ ఎవరికొన్నా మీరు దయచేసి మానుకోండి. ఒకవేళ నాకున్నా నేను సరి చేసుకోవాలి, ఒకవేళ మీకున్నా మీరు సరి చేసుకోవాలి. ఇలాంటి దరిద్రపు స్వభావాలతో మీరు అడుగులేశారు అని చెప్తున్నాను. మీకు మంచి భవిష్యత్తు మాత్రం నూతన సంవత్సరంలో చూడాలి అనుకోవడం అసలు ఈ శాపం కాదు, ఇది లేఖన సారం. ఎందుకో చెప్పిన వాడు ఏడిశాడు, ఏమని? ఇది నేను తెచ్చుకుని ఇది నేను భరించలేనిది అన్నాడు. బిలాము ఏం సాధించాడు? తన స్థితిని పోగొట్టుకుని ఉగ్రతను తెచ్చుకున్నాడు కళ్ళ ముందుకి. కోరాహు ఏం సాధించాడు అంటే చావును కాళ్ళ కిందకి తెచ్చుకుని మృంగివేయబడ్డాడు. నేను అంటాను, ఆ లిస్టులో భూమన్నంతకాలం ఎవరున్నా సాధించేది ఏంటయ్యా అంటే నూతన సంవత్సరం కాదు మనం సాధించేది, మరి ఉగ్రత. ఆ ఉగ్రతలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే మీలో ఈ దొంగ స్వభావాలు ఉంటే మానేసుకోండి.